Namo tassa bhagavato arahato sammā sambuddhassa. ఇంతకు ముందు రట్టపాల సూత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాము. రట్టపాలుడు భగవానుడిని కలిసి ధర్మం విన్న తర్వాత అతడిలో ధర్మ సంవేగం కలిగింది. దాన్నే వైరాగ్యం అంటారు. ఆ ధర్మ సంవేగం వలన అతడు ప్రవజ్ఞ తీసుకోవాలని మనసులో కోరిక కలిగింది. తల్లిదండ్రులు అనుమతిని పొందితేనే ప్రవజ్ఞను ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి రట్టపాలుడు తల్లిదండ్రుల్ని అనుమతి అడిగితే వాళ్ళు ప్రవజ్ఞకి అనుమతించరు. ఎట్టకేలకు వారి దగ్గర నుంచి అనుమతిని పొందుతాడు. అనుమతిని పొందిన తర్వాత ఇక ప్రవజ్జితుడు అవుతాడు. అంటే ప్రవజ్జితుడు అవ్వడానికి ఒక కండిషన్ పెడతారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడటానికి రట్టపాలుడు రావాలి. అలాగైతేనే మేము అనుమతిస్తాము అని తల్లిదండ్రులు చెప్తాడు. రట్టపాలుడు కూడా ఓకే అంటాడు. అలా రట్టపాలుడు ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవజ్ఞను పొందడానికి తల్లిదండ్రుల అనుమతిని పొందాడు. అలా సంతోషించి చేతులను కాళ్ళను కూడా తీసుకొని నిలబడ్డాడు. అప్పటి వరకు అలా పడుకొని ఉన్నాడు అన్నమాట. అప్పుడు రటపాలుడు క్రమంగా బలాన్ని చేకూర్చుకొని, ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆహారాన్ని తీసుకోకుండా అలాగే ఉన్నాడు, భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న రట్టపాలుడు భగవానుడితో ఇలా అన్నాడు, బంతే, ఇంటిని వదిలి అనగారికునిగా ప్రవజించడానికి తల్లిదండ్రుల అనుమతిని పొందాను. బంతే, నన్ను ప్రవజింపచేయండి. అప్పుడు భగవానుని సన్నిధిలో రట్టపాలుడు ప్రవజ్ఞను ఇంకా ఉపసంపదను పొందాడు. ప్రవజ్ఞ అంటే మామూలు సామాన్యం, ఉపసంపద అంటే భిక్షు జీవితం. అంటే మొదట కొన్ని సంవత్సరాల పాటు శ్రామనిరుడిగా ఉండాలి, అంటే శిక్షణ తీసుకునేవాడిగా. ఆ తర్వాత భిక్షు ఉపసంపద అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ రట్టపాలుడు ఇంకా ప్రవజ్ఞను ఉపసంపదను పొందాడు. అప్పుడు భగవానుడు తుళ్ళు కొట్టికలో ఇష్టమున్నంత వరకు ఉండి ఆయుష్మంతుడు రట్టపాలుడు ఉపసంపన్నుడైన తర్వాత త్వరలోనే 15 రోజుల్లోనే శ్రావస్తికి చారికకు బయలుదేరాడు. క్రమంగా చారిక చేస్తూ శ్రావస్తిని చేరుకున్నాడు. అక్కడ భగవానుడు జేతవనంలో అనాథ పిండుకుని ఆరామంలో ఉంటున్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుడు ఏకాంతంలో ఉంటూ జాగరూకుడై స్థిర సంకల్పంతో దృఢంగా ప్రయత్నించి కొద్ది కాలంలోనే స్వయంగా అభిజ్ఞలను సాక్షాత్కరించుకొని దేనికోసం కులపుత్రులు ఇంటిని వదిలి అనగారికులుగా ప్రవర్తిస్తారు, ఆ సాటి లేని బ్రహ్మచర్య ఫలాన్ని ఈ జన్మలోనే పొందాను. జన్మ నశించింది, బ్రహ్మచర్యం ఫలించింది, చేయవలసింది చేశాను, ఇక చేయవలసింది లేదు అని రట్టపాలుడు తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆయుష్మంతుడు రట్టపాలుడు కూడా అర్హంతుల్లో ఒకడైనాడు. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుడు భగవానుని వద్దకు చేరుకున్నాడు. చేరుకొని భగవానునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు రట్టపాలుడు భగవానుడితో ఇలా అన్నాడు, బంతే, భగవానుడు నాకు అనుమతినిస్తే తల్లిదండ్రులను చూడాలి అనుకుంటున్నాను అని రట్టపాలుడు భగవాను అడుగుతాడు. అప్పుడు భగవానుడు ఈ ఆయుష్మంతుడు రట్టపాలుని చిత్తాన్ని తన చిత్తంతో స్పర్శించి రట్టపాలుడు శిక్షను వదిలి హీన వృత్తికి తిరిగిపోడు, అంటే గృహస్థ జీవితానికి తిరిగిపోడు అని తెలుసుకున్నాడు. ఎందుకంటే అర్హంతుడైన తర్వాత మళ్ళీ ఆ విషయాలలో ఆనందించడానికి ఉండదు. ఒకసారి అర్హంతుడైపోతే తన లోపల వాటికి సంబంధించిన క్లేశాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు గృహస్థ జీవితాన్ని అతడు ఆనందించలేడు. ఈవెన్ గృహస్థుడుగా ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి అర్హంతుడైతే కనుక అతడు మళ్ళీ, అంటే
గృహస్థ జీవితాన్ని కంటిన్యూ చేయలేడనమాట. ఎందుకంటే అతడికి వాటి పట్ల ఆసక్తి ఉండడు. అర్హంతుడైతే కనుక తప్పకుండా ఇంకా ప్రవజ్య తీసుకుంటాడు. అలాగని ప్రవజ్య తీసుకున్న వాళ్ళందరూ అర్హంతులని కాదు, ఇలా గృహస్థుడిగా ఉంటూ అర్హంతుడైతే కనుక అతడు గృహస్థ జీవితంలో ఆనందించలేడు. అతడు తప్పకుండా ప్రవజ్య జీవితాన్ని తీసుకుంటాడు. సో ఎందుకంటే దానికి వాటికి అంటే ఆ వాటిల్లో ఆనందించే విషయాలు అతని లోపల ఉండవు కాబట్టి అక్కడ అది తగని చోటుగా అతడు భావిస్తాడు. సో ఈ విధంగా భగవానుడు రట్టపాలుడి చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు అతడు అర్హంతుడయ్యాడు. ఒకవేళ తిరిగి వెళ్ళిన అతడు ఆ జీవితంలోకి హీన వృత్తికి అంటే గృహస్థ జీవితాన్ని భగవానుడు హీన వృత్తి అంటాడు. ఎందుకంటే ఇక్కడ చిత్తమలినాలు పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉండే జీవితం కాబట్టి. అప్పుడు భగవానుడు ఆయుష్మంతుడు రటపాలునితో ఇట్లా అంటాడు, రటపాల ఇది నీకు దేనికి తగిన సమయం అనిపిస్తే అది చెయ్యి. భగవానుడు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా చెప్పాల్సి వస్తే మీరు ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడు చెప్పడు. ఒకటి మౌనంగా ఉంటాడు, లేకపోతే కనుక ఈ విధంగా చెప్తాడు, నీకు దీనికి అంటే ఏ ఈ సమయం దేనికి తగింది అనిపిస్తే అది చెయ్యి అని చెప్తే భగవానుడు ఓకే అన్నట్లన్నమాట. సో ఈ విధంగా రటపాలుడు భగవానుడి దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఆసనం నుండి లేచి భగవానుడికి నమస్కరించి ప్రదక్షిణ పూర్వకంగా తిరిగి తన శయనాసనాలను సర్దుకొని పాత్ర చీవరాలను తీసుకొని తుల్లి కుట్టిక వైపు అంటే తన గ్రామం వైపుకు చారికకు బయలుదేరాడు. క్రమంగా చారిక చేస్తూ తుల్ల కుట్టికకు చేరుకున్నాడు. అక్కడ తుల్లి కుట్టికలో ఆయుష్మంతుడు రటపాలుడు రాజు కౌరవ్యుని మిగచీర వనంలో ఉంటున్నాడు. అంటే అక్కడ ఉన్న రాజుకి ఉన్న ఒక ఉద్యానవనం అని చెప్పవచ్చు. సాధారణంగా భిక్షువులు ఏదైనా చెట్టు కింద గుహల్లోనో లేకపోతే ఏదైనా ఆరామంలోనో ఉండొచ్చు. అయితే తుల్లి కుట్టికి వెళ్ళినప్పుడు ఈ రటపాలుడు ఆ వనంలో ఉన్నాడనమాట, రాజు కౌరవ్యుని వనంలో. అప్పుడు ఆయుష్మంతుడు రటపాలుడు పూర్వాన్న సమయం అంటే భిక్షాటనికి వెళ్ళే సమయం, ఆయన భిక్ష కోసం అంటే పిండపాతం అంటే భోజనం కోసం తిరుగుతూ తన ఇంటిని చేరుకున్నాడు. ఆ సమయంలో ఆయుష్మంతుడు రటపాలుని తండ్రి మధ్యమ ద్వారశాలలో వెంట్రుకలు తీయించుకుంటున్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు రటపాలుని తండ్రి దూరం నుండి వస్తున్న రటపాలుని చూశాడు. చూసి ఇలా అన్నాడు, ఈ ముండకులు అంటే బోడిగుండు ఉన్నవారిని ముండకులు అంటారు, శ్రమణులే ప్రియమైన అంటే ఈ ముండకులు శ్రమణులే ప్రియమైన నా ఒక్కగానొక పుత్రుడిని ప్రవజింపజేశారు. ఆ విధంగా ఆయుష్మంతుడు రటపాలునికి తన ఇంటిలో దానం కాదు తిరస్కారం లభించింది, తిట్లు లభించాయి. అంటే తండ్రి ఆ రటపాలుని గుర్తించాడు దూరం నుంచి చూసి, ఇతని అంటే ఈ భిక్షువుల వల్లే నా కొడుకు మా ఇంటి నుంచి దూరం అయిపోయాడు అని కొంచెం తిట్లు తిడతాడనమాట తండ్రి. ఇది వినేసరికి అతడు ఆ రోజు భిక్ష కోసం అక్కడికి వెళ్ళినా అది భిక్ష దొరకలేదు, కానీ తిరస్కారమే లభించింది, తిట్లు లభించాయి. ఆ సమయంలో ఆయుష్మంతుడు రటపాలుని బంధువుల దాసి చెడిపోయిన గంజిని పారవేయటానికి బయటికి వచ్చింది. ఆయుష్మంతుడు రటపాలుడు ఆ దాసితో ఇలా అంటారు, సోదరి అది పారవేయదగిందైతే గనక ఈ పాత్రలో వెయ్యి అన్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు సిద్ధుణ్ణి అంటే ఆయుష్మంతుడు ఈ రటపాలుని ఇంటి దాసి చెడిపోయిన సారీ సుధుణ్ణిని ఇంటి దాసి చెడిపోయిన గంజిని సారీ రటపాలుడు కదా ఆయుష్మంతుడు రటపాలుడు ఆ బంధువుల ఇంటి దాసి చెడిపోయిన గంజిని ఆయుష్మంతుడు రటపాలుని పాత్రలో పోస్తూ
అతని కాళ్ళు, చేతులు, స్వర లక్షణాలను గమనించింది. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని బంధువుల దాసి ఆయుష్మంతుడు రట్టపాలుని తల్లి వద్దకు పోయింది. పోయి ఆయుష్మంతుడు రట్టపాలుని తల్లితో ఇలా అన్నది, ఇదిగో ఆర్య, తెలియన రట్ట ఆర్యపుత్రుడు రట్టపాలుడు వచ్చాడు. అంటే తల్లి ఇలా అంటుంది, ఏమే ఏమి నువ్వు నిజం చెప్పినట్లయితే నిన్ను దాసిత్వం నుండి విముక్తి చేస్తాను, ఎందుకంటే కొడుకు వచ్చాడంటే చాలా సంతోషం కదా, నీ దాసిత్వం నుండి నేను నిన్ను విముక్తం చేస్తాను, ఇంత సంతోషకరమైన విషయం నిజమైతే కనుక అంటే. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని తల్లి ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి వద్దకు పోయింది. పోయి ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రితో ఇలా అన్నది, ఇదిగో గృహపతి, తెలిసిందా రట్టపాలుడు వచ్చాడు. ఆ సమయంలో ఆయుష్మంతుడు రట్టపాలుడు గోడచాటును కూర్చుండి ఆ పాచిపోయిన గంజిని తాగుతూ ఉన్నాడు. ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి ఆయుష్మంతుడు రట్టపాలుని వద్దకు పోయాడు. పోయి ఆయుష్మంతుడు రట్టపాలునితో ఇలా అన్నాడు, నాయన రట్టపాల, ఈ గంజిని తాగుతున్నావా? నాయన రట్టపాల, మన ఇంటికి ఎందుకు పోలేదు అని తండ్రి అడుగుతాడు. అప్పుడు రట్టపాలుడు ఇలా అంటాడు, గృహపతి, ఇంటిని వదిలి అనగారికులమైన మాకు ఇల్లెక్కడిది? అనగారికులమైన మేము, గృహపతి, మీ ఇంటికి వెళ్ళాము, మన అని రావట్లేదు, మీ ఇంటికి అని చెప్తున్నాడు. చూసారా? ఎందుకంటే ఒకసారి ప్రవజ్ఞ తీసుకున్న తర్వాత ఒక ఇల్లు అనేది ఏమీ లేదు. మీ ఇంటికి వెళ్ళాము, అక్కడ దానం కాదు మాకు తిరస్కారం దొరికింది, తిట్లు దొరికాయి అని జరిగిన విషయం చెప్తాడు. అంటే భిక్షువు దొరికిన దానితోటి సంతృప్తి చెందాలి, దొరకకపోయినా సంతృప్తి చెందాలి, పాచిపోయిన గంజి దొరికినా సంతృప్తి చెందాలి. ఈ శరీరాన్ని నిలుపుకోవడానికి ఏదో ఒకటి దొరికింది, ఒకవేళ ఏమీ దొరకకపోయినా అప్పుడు కూడా సంతృప్తి చెందాలి. సో అందుకని ఈ జరిగిన విషయం అంతా కూడా తను చెప్తాడు. అయితే అప్పుడు తండ్రి అంటాడు, నాయన రట్టపాల, మన ఇంటికి పోదాం పదా. అంటే వద్దు గృహపతి, నేటి భోజనం నాది పూర్తయిపోయింది, ఈరోజుకి ఏదైతే ఆహారం తీసుకోవాలో అది పూర్తయిపోయింది, ఇంకా నేను ఇప్పుడు రాలేను అని చెప్తాడనమాట. అయితే నాయన రట్టపాల, రేపటి భోజనాన్ని అంగీకరించు. ఆయుష్మంతుడు రట్టపాలుడు మౌనంగానే అంగీకరించాడు. అంటే భిక్షువుకి ఎవరైనా ఆహ్వానాన్ని ఇచ్చినప్పుడు మాత్రం ఆ భోజనాన్ని స్వీకరించడానికి వెళ్ళొచ్చు, లేకపోతే గనక అతడు అడగకూడదు. లేదంటే ఏదైనా అత్యవసర సమయాల్లో మాత్రం నాలుగు విషయాలను అడగవచ్చు, ఒకటి వేసుకునే చీవరాలు, భోజనం, శయనాసనాలు, ఇంకా మెడిసిన్. ఈ నాలుగు విషయాలు ఏదైనా అత్యవసర సమయం అయితే అడగవచ్చు, అది కూడా గృహస్థులకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి, లేకపోతే కనుక అది కూడా అడగకూడదు. అంటే అది కూడా అడగకూడదనే నియమం ఏం లేదు, బట్ అడగటం శ్రమణుడికి సరైనది కాదు, ఇది కావాలి అది కావాలి అని. సో ఇంకా రట్టపాలుని తండ్రి ఆహ్వానిస్తాడు రేపటి భోజనానికి, రట్టపాలుడు కూడా మౌనంగా అంగీకరిస్తాడు. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి ఆయుష్మంతుడు రట్టపాలుని అంగీకారాన్ని తెలుసుకొని తన ఇంటికి చేరుకున్నాడు. చేరుకొని బంగారు నాణ్యాల రాశి ఒకవైపు, సువర్ణ రాశి ఇంకొక వైపు, అంటే ఒక కుప్పగా పోయించాడనమాట, వాటిపై చాపలను పరిపించి ఆయుష్మంతుడు రట్టపాలుని పూర్వ భార్యలను పిలిచి, అంటే అతడికి అప్పటికే పెళ్ళైపోయింది, పూర్వ భార్యలను పిలిచి, కోడళ్ళారా, రట్టపాల పుత్రునికి ప్రియమైన ఇష్టమైన అలంకారాలను చేసుకోండి అని తండ్రి వాళ్ళతోటి చెప్తాడు. అప్పుడు ఆ రాత్రి గడిచిన అంత రట్టపాలుని తండ్రి తన నివాసంలో శ్రేష్టమైన కాదనీయాలను, భోజనీయాలను సిద్ధం చేయించారు. కాదనీయాలంటే
కోరికి తినేవి ఫ్రూట్స్ స్వీట్స్ ఇవన్నీ కూడా కాదనీయాలు కిందకు వస్తాయి. భోజనీయాలు అంటే ఆహారం, అదే భోజనం రైస్ ఇవన్నీ కూడా భోజనీయాల్లోకి వస్తాయి. నాయన రట్టపాల, ఇది సమయం, భోజనం సిద్ధమైంది అని ఆయుష్మంతుడు రట్టపాలునికి సందేశం పంపించాడు. ఆయుష్మంతుడు రట్టపాలుడు పూర్వాన సమయంలో చక్కగా చీవురాలను కప్పుకొని తన పాత్ర చీవురాలను తీసుకొని తన తండ్రి ఇంటిని చేరుకున్నాడు. చేరుకొని అతడి కోసం వేయబడిన ఆసనంపై కూర్చున్నాడు. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి ఆ బంగారు ఇంకా వెండి కుప్పలను తెరిపించి ఆయుష్మంతుడు రట్టపాలునితో ఇలా అన్నాడు, నాయనా రట్టపాల, ఇది తల్లి వైపుకు సంబంధించిన ధనం, ఇది తండ్రి ధనం వేరుగా ఉంది, తాత ధనం ఇంకా వేరుగా ఉంది. నాయనా రట్టపాల, భోగాలను అనుభవించవచ్చును, పుణ్యాన్ని చేసుకోవచ్చును. రట్టపాల, హీన వృత్తిని అనుసరించి భోగాలను అనుభవించు, పుణ్యాన్ని చేసుకో, గృహస్థ జీవితాన్ని మళ్ళీ రా, గృహస్థ జీవితంలో నువ్వు పుణ్యాన్ని చేసుకుంటూ జీవించు. అయితే గృహపతి, నా మాట ప్రకారం చేయాలి అనుకుంటే ఈ హిరణ్య సువర్ణాలను బండ్లకెక్కించి తీసుకొని పోయి గంగానది మధ్య ప్రవాహంలో ముంచి వేయండి. ఎందుకలా అంటే గృహపతి, దాని మూలంగానే శోక పరిదేవ దుఃఖ దోర్మనస్యాలన్నీ కలుగుతాయి. అంటే ఈ ధనం మూలంగానే శోకం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధలు దోర్మనస్యాలు శారీరక బాధలు ఇవన్నీ కూడా వీటి మూలంగానే కలుగుతాయి. ఎందుకు, ఈ ధనంలో ఆనందిస్తే అత్యాశ, అది మళ్ళీ మళ్ళీ కావాలి అని, దాన్ని కాపాడుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. లేకపోతే అత్యాశ కలిగిందంటే ఆ ధనం కోసం వేరే వాళ్ళని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు, దొంగతనం చేస్తాడు. ఇవన్నీ దేనికి, ఈ ధనం వల్లనే, వీటి వల్ల శోక పరిదేవన దుఃఖ దౌర్మనస్యాలన్నీ కలుగుతాయి. అందుచేత వీటిని బండ్లకెక్కించి ఆ నది మధ్యలో పడేయించండి మీరు గనక ఇవి నాకు ఇవ్వాలి అనుకుంటే. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని పూర్వ భార్యలు ఒక్కొక్కరు ఆయుష్మంతుడు రట్టపాలుని పాదాలను పట్టుకొని ఇలా అన్నారు, ఆర్యపుత్ర, నీవు ఎవరి కోసం బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నావో ఆ అప్సరసలు ఎలా ఉంటారు, అంటే నువ్వు ఈ ప్రవచ జీవితాన్ని ఎందుకు ఇంకా సుఖాలను అప్సరసలను పొందడానికి మీరు పాటిస్తూ ఉన్నారా, సో వాళ్ళు ఎలా ఉంటారు అని భార్యలు అడుగుతారు. సోదరి, నేను అప్సరసల కోసం బ్రహ్మచర్యాన్ని పాటించడం లేదు అని చెప్తాడు. అప్పుడు వారు, ఆర్యపుత్రుడు చెల్లెలుగా చూస్తాడా అని అక్కడే మూచిర్లి పడిపోయాడు. అంటే ప్రవచ తీసుకున్న తర్వాత భార్యలను కూడా సోదరి అని పిలవడం వల్ల వాళ్ళు మూర్చెల్లి పడిపోయారు. అప్పుడు ఆయుష్మంతుడు రటపాలుడు తండ్రితో ఇలా అన్నాడు, గృహపతి, భోజనం పెట్టదలిస్తే పెట్టు కానీ నన్ను కష్టపెట్టుకో, ఇలాంటి విషయాలు చేసి అని రటపాలుడు అంటాడు. నాయనా రటపాల, భుజించు, భోజనం సిద్ధంగా ఉంది. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుని తండ్రి తన చేతులతో ఉత్తమ కాదనీయ భోజనీయాలను వడ్డించి ఆయుష్మంతుడు రట్టపాలుని సంతృప్తిని చేశాడు. భోజనం తిని తృప్తుడైన తర్వాత తన పాత్రను తీసి పక్కన పెట్టి ఇవి గాథలను చెప్తాడు. ఏంటంటే, అంటే ధర్మాన్ని తండ్రికి అంటే ఆ కుటుంబ సభ్యులకి అందరికీ చెప్తాడు. ఏంటంటే, మణికుండలాలతో చిత్రితమైన ఈ రూపాన్ని చూడు, రోగమయమైన చింతింపదగిన దీనిలో స్థిరమైనదేదీ లేదు. మణికుండలాలు అంటే బంగారు ఆభరణాలు, ఇవన్నీ కూడా మణికుండలను, సో వాటితోటి అలంకరించుకున్న ఈ రూపాన్ని చూడు, ఇంకా మణికుండలాలతో చిత్రితమైన ఈ రూపాన్ని చూడు, ఎముకలు చర్మంతో కప్పబడి వస్త్రంతో శోభిస్తుంది,
లత్తుక అద్దపడిన పాదాలు. లత్తుక అంటే పారాణి. చూర్ణంతో అద్దబడిన ముఖం అంటే పౌడర్స్తో ముఖాన్ని అందంగా తయారు చేసుకుంటారు. అందంగా అంటే ఇంకా అందంగా కనపడడానికి ఆ పౌడర్ని అద్దుకుంటారు. చూర్ణంతో అద్దపడిన ముఖం ఇది మూర్ఖుణ్ణి మోహింపచేస్తుంది, ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. 8 పాయలుగా జడ వేయబడిన కేశాలు, కేశాలు అంటే వెంట్రుకలు, కాటుక పూయబడిన కన్నులు, ఇది మూర్ఖుణ్ణి మోహింపజేస్తుంది, ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. ఇంకా కుడితి కుండ పైన కొత్తగా చిత్రాలు వేయబడినట్లుగా ఈ మురికి శరీరం అలంకృతమైంది, ఇది మూర్ఖుణ్ణి మోహింపజేస్తుంది, ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. జింకల వేటగాడు పాశాన్ని అమర్చాడు, కానీ ఈ జింక ఎన్నడూ చిక్కుకోదు. వేటగాడు ఏడుస్తూ ఉండగా ఎరను తిని వెళ్ళిపోయింది. అంటే మూర్ఖులు మాత్రమే ఈ రూప సౌందర్యం పట్ల మోహితులవుతారు, జ్ఞానులు కాదు. ఎందుకంటే ఈ శరీరంలో సౌందర్యంగా కనిపించే విషయాలు ఏమీ లేవు. ఒకసారి గమనించండి, ఈ శరీరాన్ని నేను నాది అని ఎలా చెప్తాము, ఈ 32 శరీర భాగాలని. ఒక్కొక్క భాగాన్ని విడివిడిగా తీసి చూడండి, ఇక్కడ అందమైనది ఏది ఉందో కనబడుతుంది. ఈ శరీరంలో అందమైనదంటూ ఏదీ లేదు. ఈ చర్మాన్ని కనుక తీసేస్తే ఎలా ఉంటుంది, మాంసపు ముద్దే. ఇంకా రక్తము, నరాలు, గుండె, ఊపిరితిత్తులు, పేగులు, చిన్న పేగులు, మలము, మూత్రాలు, వీటన్నిటితోటి మలినాలతోటి నిండి ఉంది ఈ శరీరం. అటువంటి మలినాలతో నిండి ఉన్న శరీరం మూర్ఖుని మాత్రమే మోహింపజేస్తుంది, ఆవలి తీరాన్ని అన్వేషించేవాణ్ణి కాదు. ఇంకా జింకల వేటగాడు పాశాన్ని అమర్చాడు. పాశం అంటే జింకల్ని పట్టుకోవడానికి ఒక ట్రాప్ ఏర్పాటు చేస్తాడు కదా. అయితే మరి మనుషులకి ట్రాప్స్ ఏంటి? ఈ ఇంద్రియ సుఖాలే ట్రాప్స్. అయితే ఆ జింక ఎన్నడూ చిక్కుకోదు, వేటగాడు ఏడుస్తూ ఉండగా ఎరను తిని వెళ్ళిపోయింది. అదేవిధంగా మూర్ఖులు మాత్రమే వీటిలో ఆనందిస్తారు, ఆవల తీరాన్ని అన్వేషించే వాడిని కాదు. సో ఇటువంటి విషయాలు ఎవరి లోపలైతే ఈ ఇంద్రియ సుఖాల పట్ల ఇంకా పొందాలి అనే ఆసక్తి ఉంటుందో వారే వీటన్నిటి పట్ల ఆసక్తిని పొందుతారు, మోహాన్ని పెంచుకుంటారు. కానీ ఆవలి తీరాన్ని పొందాలి అనుకునే వాళ్ళు ఈ మోహంలో, ఈ ట్రాప్స్లో పడరు. అప్పుడు ఆయుష్మంతుడు రట్టపాలుడు ఇలా నిలబడి ఈ గాథలను పలికి రాజు కౌరవ్యుని మిగచీర వనానికి చేరుకున్నాడు. చేరుకొని ఆ పగలు గడపడానికి ఒక చెట్టు మొదట కూర్చున్నాడు. సో ఈ విధంగా తన ఇంటికి వెళ్ళిన తాను ఎటువంటి మోహాన్ని గురవలేదు. అప్పటికి అర్హంతుడై ఉన్నాడు కాబట్టి వాళ్ళ లోపల ఎటువంటి ఆసక్తి ఏమీ ఉండదు సాధారణంగా. సో ఈ విధంగా శరీరాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం చూడాలి, దాని పట్ల మోహాన్ని పెంచుకోకూడదు. ఆ మోహమే మళ్ళీ మళ్ళీ దుఃఖాన్ని పొందడానికి కారణమవుతుంది. సో ఇది ఈరోజు ప్రవచనం. ఇంకా ఉంది, మిగిలింది రేపు చెప్పుకుందాం.